పల్లె ప్రగతితోటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్ని పర్యటించారు. గల్లీ గల్లీకి తిరిగి పిచ్చి మొక్కలు తీసేసి శుభ్రం చేసి మంచి చెట్లు పెట్టి మరి పరిశుభ్రంగా ఉండే విధంగా అన్ని గ్రామాలు కూడా ఈ రోజు మరి ముందుకు వస్తున్నాయి. మరి ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎక్కడ కూడా పెట్టలేదు. ఇయాల అధికారులు మరి ప్రజాప్రతినిధులు మరి అందరూ కూడా మరి మా గ్రామం శుభ్రంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏది ఏమైనా భవిష్యత్తులో కూడా మరి నగరాలు మున్సిపాలిటీలు మరి గ్రామాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి మనం ఆరోగ్యంగా ఉంటే మరి అంతకు మించిన ఇంకొకటి లేదు. మరి ఎంత ధనం ఉన్నా ఏదున్నా మరి ఆరోగ్యం చాలా కీలకం. మరి మొన్న ఎంతోమంది ధనవంతులు కోటీశ్వరులు కూడా మరి కరోనా బారిన పడి మరి చాలామంది మరి మృత్యుపాలైపోయినారు. మరి భవిష్యత్తులో అలాంటి రుగ్మతలు రాకుండా కరోనా లాంటిది కానీ క్యాన్సర్ లాంటిది కానీ మలేరియా లాంటి ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే మరి దోమలు కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే గ్రామాలు శుభ్రంగా ఉండాలి. ప్రతినిత్యం కూడా మరి అందరు సర్పంచులు ముఖ్యంగా ఈరోజు మోత గ్రామంలో మా శ్రీనివాస్ గారు సర్పంచ్ గారు మా ఉప సర్పంచ్ గారు మా జడ్పీటీసీ గారు మా ఎంపీపీ గారు మరి మా బక్కి వెంకటయ్య గారు మా భాస్కర్ గారు మరి అందరూ కూడా సర్పంచులు అందరూ కూడా మరి ముందుకు వచ్చి మిడిదొడ్డి మండలం చాలా బ్రహ్మాండంగా మరి ఈ పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడే మా ఆలయం కూడా శివాలయం ఇది పురాతనమైన శివాలయం. మరి ఇక్కడ మా పూజారి వారి కోరికకు ఒకటి సీసీ రోడ్డు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా